స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాకినాడలో గల శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన అమ్మవారి ఆషాఢ మహోత్సవాలు. లాభాపేక్ష లేని నిస్వార్థ సేవలకు ప్రతిఫలంగా నల్లం రాణికి ఉమెన్ ఐకాన్ గా గుర్తింపునిచ్చిన మాజీ మంత్రి కొరసాల కన్నబాబు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మూడు మండలాలకు వంశధార జలాలు అందించేందుకు 265 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో బీజేపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. కాకినాడ జిల్లా పెద్దపురం పట్టణంలో గల శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆషాఢ మహోత్సవం సందర్భంగా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను 28వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని ఏవో విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఎం విజయరాజు, నాగేశ్వరరావు, దేవాదాయ సూపరింటెండెంట్ సోమరాజు, ఫణీంద్ర, దేవాదాయ ఇన్స్పెక్టర్ బాబీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అలానే స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబు మరియు తెలుగుదేశం పార్టీ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కింటి సాయి ప్రసాద్, శ్రీమతి కనకాల మహాలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లాభాపేక్ష లేని నిస్వార్థ సేవలకు ప్రతిఫలంగా ఉమెన్ ఐకాన్ గుర్తింపునకు అవకాశం కలిగిందని ఇటీవల మాజీ మంత్రి కొరసాల కన్నబాబు నేతృత్వంలో జరిగిన వైకాపా ప్లేనరీలో తనను ఉమెన్ ఐకాన్ అవార్డుతో సత్కరించడం ఆనందాన్ని కలిగిస్తుందని, అలాగే మరింత బాధ్యతను కూడా పెంచారని కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామానికి చెందిన నల్లం రాణి వెల్లడించారు. వైకాపా మోసపూరిత పాలన అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అమ్మఒడి అమలులో అనేక నిబంధనలు అమలుకు సాధ్యం కాని ఆంక్షలు పెట్టి మధ్య దిగువ తరగతి విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి క్షేమం కాదని అన్నారు. అలానే పేదలకు గృహ నిర్మాణానికి నగరంలో ఎక్కడా ప్రభుత్వ భూములు కనిపించడం లేదని ప్రశ్నించారు. అడుగడుగున మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అడ్డకోలుగా ప్రకటనలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా అయోమయానికి గురి చేస్తున్నారని, వైకాపా పాలన ప్రజలకు విరక్తి చెంది జగన్ పాలన అంతం కావాలని కోరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, భవానీ, హరికృష్ణ, మనోహర్, లాల్ గుప్తా, చాట్ల చైతన్య, మమ్మిడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను కాకినాడ జిల్లా విలేజ్ వాగలపూడి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నల్ల నిబంధన రాణి. నేను వైసీపీ మహిళనండి. నేను నాకు ఉమెన్ ఐకాన్ అవార్డు వచ్చింది, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణము నేను కరోనా టైంలో చాలా సేవలు చేశాను, అందుకుగాను నా సేవలు మెచ్చి ఫిలాంథ్రఫిక్ సొసైటీ వారు నన్ను పిలిచి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఉమెన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు. నాకు ఇదే కాకుండా నాకు ఈ మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా సరే నేనంటూ ముందుకు వెళ్తాను. నాకు ఇప్పటి నుంచి కాదండి, చిన్నప్పటి నుంచి నాకు అలాగా అలవాటు సేవ చేయడము. దానికి
ముఖ్య కారణం మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు చూసి నాకు ఇన్స్పిరేషన్ అయ్యి అయ్యంత తనంతని సాయం చేద్దాం అనేసి నేను ముందుకు వచ్చాను. అలాగే నా మ్యారేజ్ అయిన తర్వాత మా మా వారు అయిన శ్రీ నల్ల శ్రీని గారు నాకు సపోర్ట్గా ఉండి నాకు అండగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇలాగే మా గ్రామంలో ప్రజలు కూడా నన్ను కూడా ఆదరించి ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు రావడానికి కారణం కూడా మా ప్రజలు మా వాకలపూడి అందరూ కలిసి నన్ను సపోర్ట్గా నన్ను చేయడం వల్ల నాకు వెనక నుండి నడిపించడం వల్ల జరిగింది. ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవార్డు అందుకోవడం అన్నది నాకు జన్మాంతం నేను ప్రజలకు రుణపడి ఉంటాను. అలాగే ఈ అవార్డుకి ముఖ్య కారణం అద్దంకి రాజా గారు ద్వారా నాకు వచ్చింది. ఆయనకి ప్రత్యేకంగా ప్రజలు తెలుసుకుంటున్నాను. అలాగే మన మాజీ మంత్రివర్యులు ప్రొఫెసర్ కన్నబాబు గారు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కన్నబాబు గారు నాకు కూడా ప్రతి విషయం అండగా ఉంటారు. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కొర సత్యనారాయణ కూడా మాకు అండగా ఉంటారు. అన్ని విషయం ప్రజలకి ఏం జరిగినా సరే చేస్తాను అంటారు. కానీ మాకు ప్రతి విషయం ప్రతి ఒక్క విషయంలోనే మాకు అండగా ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయానికి ఆయన కూడా తెలుపుకుంటున్నాను. ఇలాగా ముమ్మైన ఐకాన్ అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు కాకుండా కానీ ఇంకా ముందుగా అందరికీ నా బాధ్యత పెరిగింది. నాకు ఇంకా మంచి మంచి సేవలు చేస్తూ నేను ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ప్రజలందరికీ కోరుకుంటాను. నాకు అందరూ సపోర్ట్గా ఉంటారు. ఇలాగే మీడియా మిత్రులు కూడా నాకు చాలా ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని 3 మండలాలకు వంశధార జలాలు అందించేందుకు 265 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో సోమవారం అమ్మఒడి 3వ విడత సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి అక్కడి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని అడిగారని గుర్తు చేశారు. వంశధార నదీ జలాలతో హిర మండలం, పాతపట్నం, మెలియపుట్టి మండలాలకు ప్రయోజనం చేకూరు ఇచ్చాపురము పలాసా నియోజకవర్గాలే కాకుండా పాతపట్నం నియోజకవర్గంలో 3 మండలాలను కూడా త్రాగునీటి అవసరాల కోసం చేర్చమని చెప్పి శాంతం అడిగింది. దానికోసం అదనంగా మరో 265 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఈ పైప్ లైన్ ప్రాజెక్టు ద్వారా కిడ్నీ సమస్యలు ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా కిడ్నీ సమస్యను దూరం చేయడానికి వంశధార నుంచి సర్ఫేస్ వాటర్. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో బీజేపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. పట్టణంలోని మీడియా సమావేశం నిర్వహించేందుకు బీజేపీ ముఖ్య నేతలు ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చారు. అదే సమయంలో అప్పటికే కాపు కాచిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ నేతలపై దాడి చేశారు. ఇందులో 6 నేతలకు నాయకులకు గాయాలయ్యాయి. తక్షణమే వారిని ఆసుపత్రికి తరలించారు. నిన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. తాను స్థలం కబ్జా చేశానంటూ దుష్ప్రచారం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ఇవాళ బీజేపీ నేతలు ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన జక్కలవాడికి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడిని దౌర్జన్యంగా చితకబాదిన హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే కనేకల్ మండలం జక్కలవాడికి గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ శారదమ్మ భర్త హనుమంత్ రెడ్డిలతో ఆర్థిక లావాదేవీల విషయంలో టీడీపీ వర్గీయుడు ఆయన ఎర్రిస్వామికి గొడవ జరిగింది. గొడవ కాస్త తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయుడు ఎర్రిస్వామిపై దాడి చేసి గాయపరిచారు. ఈ విషయమై బాధితుడు ఎర్రిస్వామి ఫిర్యాదు చేసేందుకు కనేకల్ పోలీస్ స్టేషన్కి వెళ్లగా హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ చితకబాదాడు. బాధితుడిని పరామర్శించేందుకు కనేకల్ పోలీస్ స్టేషన్కు బయలుదేరిన మాజీ మంత్రి కాల శ్రీనివాస్ ను కనేకల్ క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని సీఐ యుగంధర్ ఆయనకు హామీ ఇచ్చారు. వైసీపీ నాయకుడికి హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వత్తాసు పలకడం దారుణమని టీడీపీ నాయకులు ఎర్రిస్వామికి పోలీసులు రక్షణ కల్పించడంతో పాటు దౌర్జన్యంగా చితకబాదిన హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కనేకల్లో హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి స్వామి భక్తి
పరాకాష్ఠకి చేరింది. అక్కడ ఒక బాధితుడి పైన జుల్లుం ప్రదర్శించడంతో పాటు అతన్ని చెప్పడానికి వీల్లేని భాషతో బూతులు దిట్టి విపరీతంగా కొట్టాడు. ఈరోజు జక్కలవడికి గ్రామానికి చెందిన మా పార్టీ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ గ్రామ సర్పంచ్ సర్పంచ్ భర్త హనుమంత్ రెడ్డి వచ్చి అతని పైన దౌర్జన్యం చేస్తే వాళ్ళ మనుషులు వచ్చి అతన్ని కొడితే ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బాధితుణ్ణి చితకబాద్దాం జరిగింది. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నామని కాంగ్రెస్ రూరల్ ఇన్ఛార్జ్ నులకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ రిటర్నింగ్ ఆఫీసర్ బండారి లత పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రూరల్ మండలం మురళీధర్ నగర్లో శ్రీనివాస కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ పాండురంగారావు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నులకుర్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండారి లత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఇందులో భాగంగా కాంగ్రెస్ నూతన కమిటీలను నియమించి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అనాలోచితమైన ఆలోచనలు చేసి రకరకాల పథకాలు నడుపుతుంది. దానివల్ల భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో రాఫెల్ కుంభకోణం చూశారు. రాఫెల్ కుంభకోణంలో లక్షలాది కోట్ల రూపాయలని భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క జేబుల్లో వెళ్ళిపోయి మరి ఇంతేకాదు ఈవేళ అగ్నిపథ్ అందులో మిలిటరీకి ఒక వచనం ఉంది. మిలిటరీ ఏంటంటే ఒక క్రమశిక్షణ చర్య డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మోడీ గారు ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఏ సంస్థని కూడా వదలకుండా అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పానీలకి ఆదానీలకి ధారాదత్తం చేసే పరిస్థితి కాదు. దాంట్లో భాగంగానే మన వైజాగ్ ఫ్యాక్టరీ కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా అమ్మేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో అగ్నిపథాన్ని పెట్టి ఈ అగ్నిపథ అంటే గతంలో అయితే సైనికుల్ని ఒక శిక్షణ ఇచ్చి చేస్తే వాళ్ళు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాల దాకా వారికి ఉద్యోగానికి బర్హత ఉండేది. ఈవేళ 4 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి ఉద్యోగాలని 100 మంది ఉంటే 100లో 5 మందిని తీసేస్తారండి. ఇంకేంటండి ఇంకా వాళ్ళ భద్రతే లేదు. ఎవరికి ఈ మిలిటరీ వ్యవస్థని ఈ నేవీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు ధారాదత్తం చేయడానికి దాని రిక్రూట్మెంట్ కూడా ఆన్లైన్లో ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తారండి. ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారంటే వాళ్ళకి కావాల్సిన మనుషులు వేసుకుని 4 సంవత్సరాలు చేసుకుని తర్వాత వాళ్ళు వదిలేస్తారు. ఎవరికి మిలిటరీలో కూడా నిరుద్యోగ ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి విషయాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ ముందు తప్పుపట్టి దీని మీద ఒక అనాలోచిత చర్యని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగాహన చర్చ చేసి రాష్ట్రపతి గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ గత 40 ఏళ్లలో అనూహ్యమైన ప్రగతి సాధించిందని బ్యాంకు చైర్మన్ సలసాని రాఘవేంద్రరావు తెలిపారు. ద్వారకా నగర్లోని బ్యాంకు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46 బ్రాంచీలు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో 4 బ్రాంచీలు కలిగి ఉంది. మొత్తం 50 బ్రాంచీలతో బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి 7,500 కోట్లకు ఆర్థిక లావాదేవీలు చేర్చడం లక్ష్యంగా చెప్పారు. ఈ సమావేశంలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి పివి నరసింహమూర్తి, మాజీ చైర్మన్ మానం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
వరుసగా 2 సంవత్సరాల పాటు కోవిడ్ కారణంగా అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరాన్ని జయప్రదంగా పూర్తి చేసుకుని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 107-106 సంవత్సరాలు పూర్తి చేసుకుని 107వ సంవత్సరంలోకి ప్రవేశించింది. 2 సంవత్సరాల పాటు బ్యాంకుల వారీగా సమావేశాలు జరపలేకపోయాం. కోవిడ్ ఆంక్షలు, ఆరోగ్య సమస్యలు వీటన్నిటి రీత్యా ఈ ఏడాది 50 బ్రాంచుల్లోనూ ఆ బ్రాంచుల వారీగా సభ్యుల యొక్క మహాసభలు జరిపి 107వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని మొన్న ఆదివారం నాడు కూడా పూర్తి చేశాం. బ్రాంచులలో 33,000 మందికి పైగా సభ్యులు ఆయా సభల్లో పాల్గొని బ్యాంకు యొక్క అభివృద్ధికి అనేక సూచనలు సలహాలు అందించారు. అన్ని పరిశీలనలో ఉన్నాయి. అట్లాగే ఈ ఏడాది గత సంవత్సరం లాగానే 10% డివిడెండ్ రూపంలో సభ్యుల యొక్క షేర్ ధనానికి డివిడెండ్ ని మహాజన సభ ప్రకటించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారి సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన మహా వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొనియాడారు. స్థానిక హోటల్లో వంగవీటి 75వ జయంతి ఉత్సవాల పోస్టర్ను గంటా ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 4న మన్యంపీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వంగవీటి 75వ జయంతి సందర్భంగా రాధారంగ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉత్సవ నిర్వాహకులు గాలి బాలాజీ మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మనోరమ థియేటర్ వద్ద భారీ అన్న సంబరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారికి అంటే ఈ రాష్ట్రానికి కాదు 2 రాష్ట్రాలు కూడా మంచి పేరుంది. అలాగే మంచి డైనమిక్ ఏదన్నా విషయానికి వస్తే ఏదన్నా ప్రతి గంటా గారు అంటే అంటే రియల్ గానీ ఆయన ఒక రోలర్ కింద హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన అమ్మవారి ఆసోడ మహోత్సవాలు. లాభాపేక్ష లేని నిస్వార్థ సేవలకు ప్రతిఫలంగా నల్లం రాణికి ఉమెన్ ఐకాన్ గా గుర్తింపునిచ్చిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని 3 మండలాలకు వంశధార జలాలు అందించేందుకు 265 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో బీజేపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.